ఇవాళ స్వయం ఉపాధి లేక వాళ్ళేదో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి 4 రూపాయలు కుటుంబ అవసరాలకు సంపాదించుకునేంటి అవకాశం లేని పరిస్థితి జగన్ మోహన్ రెడ్డి గారు కల్పించారు ఇవాళ పదకాలు పేరు చెప్పి దళితులకు రావాల్సిన అనేకమైన సుమారు 26 స్కీములు రద్దుపర్చడం జరిగింది వాళ్ళు ఒక్కొక్కరు 2 లక్షల రూపాయలు 3 లక్షల రూపాయలు దాంట్లో 1 లక్ష రూపాయలు సబ్సిడీ మిగతా బ్యాంకు లోన్ ఇచ్చే సౌకర్యాలు ఉన్న కార్యక్రమాలతో పాటు ఇంకా అనేకమైన కార్యక్రమాలు వాళ్ళకి ఉపాధి పొందడానికి ఒక బండు ఇయండి అలాంటివి ఇవాళ తెలుగుదేశం పార్టీ తూర్పు నియోజకవర్గంలో ఇప్పుడు కాదు గత 15 సంవత్సరాల నుంచి కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నాం దానిని విమర్శించడానికి బళ్ళు ఇస్తే సరిపోయిందా లేదా ఇస్త్రీ పెట్టిస్తే సరిపోయిందా ఇవాళ ఆళ్ళు గచ్చంతరం లేక కాపీ కొట్టి వాళ్ళు ఓడిస్తా ఉన్నారు తప్పు లేదు ఇవ్వమనండి మనం చూసైనా లేకపోతే మనతో పోటీ పడటానికైనా వాళ్ళు కొంతైనా పేదవాళ్ళకి ఇస్తున్నది ఆనందం 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబాలు కూడా ఇవాళ ఎందుకు ఇస్తున్నారంటే మన తట్టుకోడానికి అలాంటివి ఇస్తే గానీ తప్పదు అనే నిర్ణయంతో గానీ ప్రజలకు ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా కడు పేదవాళ్ళుగా మారిపోతున్నారు వాళ్ళకి ఎలాంటి ఉపాధి అవకాశాలు దొరకట్లేదని బాధపడతా ఉన్నారు వీటన్నిటిని చూసి ఇవాళ అందరూ కూడా ఇవ్వటం వలన తయారు చేసే వాళ్ళ దగ్గర కూడా కాంపిటీషన్ పెరిగిపోయింది ఇవాళ అన్ని నియోజకవర్గాలు ఇక్కడే కాదు వీళ్ళు పోటీ పట్టమే కాదు నిన్న మొన్న పోటీ పట్టడం కాదు అటు గుడివాడ నుంచి ఇటు మంగళగిరి నుంచి అన్ని నియోజకవర్గాలలో కూడా ఇక్కడ బల్ల మీద మనం ఎక్కడైతే ఒక మనిషిని పెట్టుకుని నీట్గా తయారు చేస్తున్నామో వాళ్ళకి ఒత్తిడి పెరిగిపోయింది చాలా మా కార్యక్రమాన్ని కాపీ కొట్టి ఒక మనిషికి పూర్తి అతని కాళ్ళు నిద్ర కూడా పోవడానికి సమయం లేని విధంగా కష్టపడితే కానీ ఆ బళ్ళు తయారవట్ల ఇది మా మార్క్ తెలుగుదేశం పార్టీ మార్క్ విజయం అని కూడా నేను తెలియజెప్తున్నాను ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి నందమూరి తారక రామారావు కానీ చంద్రబాబు గారు కానీ వాళ్ళు చెప్పేవారు రాజకీయం అంటే ఒకరిని ఒకటి తిట్టిపోసుకోవడం రాజకీయం కాదు మనం సరివి వాళ్ళ అవసరాలు గుర్తెరిగి అవసరాలు తీర్చే విధంగా మనం వాళ్ళకి అవసరమైతే 4 రూపాయలు ఖర్చు పెట్టేనా సాయం చేసే విధంగా ముందుకు వెళితే అది నిజమైన రాజకీయం అని రామారావు చెప్పేవాళ్ళు చంద్రబాబు చెప్పేవాళ్ళు